హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండ్ ద గ్రేట్ సర్జన్ శ్రీ హర్ష గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. యూఆర్ ద మోస్ట్ యూరాలజీ స్పెషలిస్ట్ సర్జన్ అని చెప్పేసి అని టాక్ బయట సార్. సో చాలా చిన్న పాయింట్ అందరికి కూడా క్వశ్చన్ రైజ్ చేసింది. పెద్దవాళ్ళకి అందరికీ కూడా మూత్ర నాళుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరు తెలిసిన విషయమే. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది, అలా ఇలా చేయాలి, దానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మగవాళ్ళలో వయసు పైబడిపోయిన తర్వాత అంటే 50-60 ఏళ్ళ తర్వాత చాలామందికి మూత్రం సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. దానికి మోస్ట్ కామన్ రీజన్ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల, దానివల్ల వచ్చే ఇబ్బందులు. ఇది చాలామందికి తెలిసిన విషయమే ఇది. బట్ మూత్రం సరిగ్గా రాకపోవడం అనేది కేవలం పెద్దవాళ్ళలో కాదు, చిన్నవాళ్ళలో కూడా సమస్య రావచ్చు. అంటే యువకుల్లో కూడా, 25-40 ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా రావచ్చు. బట్ వాళ్ళ కారణాలు వేరు ఉంటాయి. ఇప్పుడు కారణాలు ఎలా ఉంటాయంటే, ఈ ఇబ్బంది ఇప్పటికిప్పుడు మొదలైందా, ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బంది ముదురుతూ ఇంకా పెరుగుతూ ఉందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా యూరిన్ బాగానే వస్తుంది, సడన్గా ఫ్లో తగ్గిపోయింది ఆర్ పూర్తిగా ఆగిపోయింది అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే కిడ్నీలోంచి ఎక్కడి నుంచో ఒక రాయి జారి మూత్రనాళంలో ఇరుక్కుపోవడం. అది అక్యూట్గా వచ్చే ఒక ఎమర్జెన్సీ. దానికి మనం లేజర్ ద్వారా స్టోన్ తీసేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చే అవకాశం కూడా తక్కువ. బట్ చాలా కాలంగా ఈ సమస్య ఉంటూ పోను పెరుగుతూ ముదిరి ఎంతో కష్టపడితే కానీ యూరిన్ రాని పరిస్థితి ఏర్పడడం, ఎంత కష్టపడ్డా కొన్ని బొట్లు మాత్రమే యూరిన్ కారణం, అలాంటి సందర్భంలో మాత్రం దానికి కారణం వేరే ఉంటుంది. దాన్ని మనం మూత్రనాళంలో పూడుక అంటాం, అంటే యురేథ్రల్ స్ట్రక్చర్. ఇది చాలా కామన్ ప్రాబ్లం, స్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్, అందులో ఇండియాలో. బట్ ప్రాబ్లం ఏంటంటే 60-70% వరకు ఈ సమస్యకి కారణం మన ఇండియాలో లేదు. అంటే మనం దాన్ని ఇడియోపథిక్ స్ట్రక్చర్ అంటాం. బట్ మిగతా పేషెంట్స్లో కారణాలు వచ్చేసి బాగా స్మోకింగ్ చేయడం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, తర్వాత కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లాంటివి మనం ఉండడం, అలాంటి వాటి వల్ల కూడా ఇవన్నీ వస్తుంటాయి. సో ముఖ్యంగా పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, నేను చెప్పినట్టుగా మూత్రం సరిగ్గా రాకపోవడం, చాలా ముక్కినా కానీ యూరిన్ మెల్లగా రావడం, ఏదో ఇంజెక్షన్లోంచి ఫ్లో వస్తున్నట్టుగా సన్నగా రావడం, దీనివల్ల లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కానీ కిడ్నీలు దెబ్బతినే సమస్య ఉంటుంది. సో ఈ సమస్యకి మ్యాక్సిమం ట్రీట్మెంట్ సర్జికల్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథి మీద మెడిసిన్స్ పనిచేసినట్టుగా ఈ మూత్రనాళంలో పూడుకలకి మెడిసిన్స్ లాంటివి అంటూ ఏమీ ఉండవు. అది మన సర్జికల్గా ట్రీట్ చేయాల్సిన కండిషన్ మాత్రమే. బట్ సర్జరీ లేజర్ ద్వారా అంటే ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చా ఆర్ ఓపెన్ ఆపరేషన్ చేయాలా అనేది మాత్రం మనం కొన్ని ఎక్స్రేలు, ఆ తర్వాత పేషెంట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్, అవన్నీ చూసి మనం డిసైడ్ చేస్తాం. బట్ సర్జికల్ సక్సెస్ మాత్రం అది పేషెంట్కి సమస్య ఎంతకాలంగా ఉంది, ఆ పూడుక ఎంత లెంగ్త్ వరకు ఉంది, అంటే మూత్రనాళాన్ని ఎంత ఇన్వాల్వ్ చేసింది అనే దాని మీద ఆధారపడుతుంది. సర్జరీస్ అంటున్నారు కదా, ఏ విధమైన సర్జరీస్ ఉంటాయి, దానికి ఎలా ఎంత ప్రైజింగ్ ఉంటుంది? ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ డిసీజ్, యురేథ్రల్ స్ట్రక్చర్కి మోస్ట్లీ 2 రకాల సర్జరీస్ ఉంటాయి. అంటే బ్రాడ్ కేటగిరీస్, ఒకటి ఎండోస్కోపీ పద్ధతిలో, అంటే మనం దాన్ని సిస్టోస్కోపీ అంటాం. పూర్తిగా మూత్రం నాళం నుంచి మనం కెమెరా వేసి చెక్ చేసి దాని ద్వారానే నయం చేయడం. ఇది చాలా చిన్న ప్రొసీజరే, పెద్ద టైం కూడా పట్టదు, పేషెంట్ కూడా కంఫర్టబుల్గా అయిపోతుంది. వచ్చిన రోజే మనం పేషెంట్ డిశ్చార్జ్ చేసేయచ్చు ప్రొసీజర్ చేసేసి. దాని తర్వాత అవుట్కమ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఓపెన్ ఆపరేషన్ అంత బాగా మాత్రం దీని అవుట్కమ్ ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ రోగాన్ని నిర్మూలించట్లేదు, ఆ పూడుకుపోయిన ద్వారానే మనం కేవలం కొద్దిగా వెడల్పు చేస్తున్నాం అంతే, ఆ ఎండోస్కోప్ ద్వారా. ఇది ఎప్పుడు పనికొస్తుంది? చాలా చిన్న పూడుక ఉన్నప్పుడు, దాని లెంగ్త్ మ్యాక్సిమం 1-1.5 సెంటీమీటర్స్ వరకు మాత్రమే ఉంటే, ఆర్ పేషెంట్ మన దగ్గరికి రావడం ఫస్ట్ టైం మాత్రమే అయితే. అదే గనక ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పేషెంట్ మన దగ్గర రావడం, అదే సమస్యతో రావడం, ఆర్ మూత్రనాళంలో పూడుకలు చాలా పొడుగ్గా ఉండడం, చాలా ఎక్కువ లెంగ్త్ వ్యాపించడం ఉంటే కనుక అప్పుడు ఈ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ పనికిరాదు, దాని సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఓపెన్ ఆపరేషన్ చేస్తాం. ఓపెన్ ఆపరేషన్ అంటే వరబీజాల కింద ఒక ఘాటు పెట్టి ఆ మూత్రనాళాన్ని మనం అప్రోచ్ అయ్యి అక్కడ ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో దాంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. బట్ అల్టిమేట్లీ సర్జికల్ సక్సెస్ ఈ ఓపెన్ ఆపరేషన్ది ఎండోస్కోపీ ట్రీట్మెంట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఓపెన్ ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ హాస్పిటల్లో 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది, కొద్దిగా గాయం ఇన్ఫెక్షన్ అవ్వడం అప్పుడప్పుడు, కొంతమందికి ఇందులో కూడా మళ్ళీ సమస్య తిరిగి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఏమాట కామాట, ఎండోస్కోపీ ట్రీట్మెంట్ కంటే కనుక దీని ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్స్ బాగుంటాయి.
మీరు చెప్పే సర్జరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా సార్? ఈ మూత్ర నాళంలో వచ్చే సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ముఖ్యంగా స్ట్రక్చర్ కొంచెం మనం ఆడుతున్నాం కాబట్టి వీటికి 100% సొల్యూషన్ మీకు ఎవరు గ్యారంటీ ఇవ్వరు ఎప్పుడు కూడా. ఎందుకంటే మూత్రనాళం గాజు ముక్క లాంటిది, పగిలితే మనం అతుకు పెడతాం కానీ మళ్ళీ ఒకప్పటిలాగా ఆ స్మూత్నెస్ ఆ సర్ఫేస్ మళ్ళీ ఒకప్పటిలాగా ఉండే అవకాశం అయితే ఉండదు. సో ఉన్న ట్రీట్మెంట్స్లో కల్లా ఓపెన్ ఆపరేషన్ బెస్ట్ ఆపరేషన్. దాని సక్సెస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా అవే చేసే వాళ్ళ చేతిలో కూడా 90% దాకా ఉంటుంది, అంటే 10% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో ఫెయిల్ అవుతుంది, ఎంతకాలానికి ఫెయిల్ అవుతుంది చెప్పడం కష్టం. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రమే సర్జరీ అయినప్పుడు ఛాన్స్ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఎండోస్కోపీ ట్రీట్మెంట్ చేసామనుకోండి, దాని సక్సెస్ ఫస్ట్ టైం చేస్తే చిన్నప్పుడు కొంటే ఒక 60-70% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 100 మందికి ఈ సమస్య ఉన్న వాళ్ళకి మనకు మనం ఈ ఎండోస్కోపీ ట్రీట్మెంట్ ఇస్తే 60-70 మందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు, బట్ ఒక 30-40 మందికి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఓపెన్ ఆపరేషన్ చేస్తే 90 మంది దాకా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ఒక 10 మందికి మాత్రం మళ్ళీ ఈ సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వేరే ఆస్కారం లేదు కాబట్టి సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఈ 10 మంది ఆప్షన్లో కూడా మళ్ళీ సర్జరీస్ ఒకవేళ కనుక మళ్ళీ వాళ్ళకి తిరిగి ఈ సమస్య వస్తే కనుక అప్పుడు మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేయడం కష్టం కాబట్టి, మళ్ళీ ఓపెన్ ఆపరేషన్ చేయడం కష్టం కాబట్టి అవసరం పడితే అది కూడా చేస్తాం మళ్ళీ, దట్ విల్ బి మోర్ కాంప్లికేటెడ్. బట్ ఒకవేళ అంత అవసరం లేకపోతే కనుక ఎండోస్కోపిక్గా మనం మేనేజ్ చేయడం బెటర్. సో ఇప్పుడు వర్క్ టాపిక్ అంతా కూడా మగవాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ సమస్య మ్యాక్సిమం కనపడేది మగవాళ్ళలోనే, బట్ ఆడవాళ్ళలో కూడా సమస్య ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళ మూత్రనాళం యొక్క నిర్మాణం, ఆడవాళ్ళ మూత్రనాళం యొక్క నిర్మాణం రెండు చాలా వేరువేరుగా ఉంటాయి. సో మగవాళ్ళలో మనం చేయగలిగే ట్రీట్మెంట్స్ యొక్క నాలెడ్జ్ కానీ దాని మీద లిటరేచర్ ఎక్కువ ఉంది, కానీ ఆడవాళ్ళలో ఇదే సమస్య వస్తే దాని ట్రీట్మెంట్స్ ఎలా అవ్వచ్చు అనే దాని మీద లిటరేచర్ తక్కువగా ఉంది, అనుభవం కూడా చాలా తక్కువ మందికి ఉంది. బట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఆడవాళ్ళలో కనుక ఈ సమస్య వస్తే సింప్టమ్స్ ఇవి ఇలాగే ఉంటాయి, తేడా ఏమి ఉండదు. సరిగ్గా మూత్రం రాకపోవడం, చాలా ముక్కి ముక్కి యూరిన్ పోవడం, లోపల చాలా వరకు యూరిన్ మిగిలిపోవడం కిడ్నీ బ్లాడర్లో, దానివల్ల కిడ్నీలు దెబ్బతినడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆడవాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ మనం కొద్దిగా ఆ మూత్రనాళాన్ని డైలటేషన్ చేస్తాం మనం, అంటే కొద్దిగా వెడల్పు చేస్తాం. అది చిన్న ప్రొసీజరే, అది అవుట్ పేషెంట్ బేసిస్ మీద ఆ ప్రొసీజర్ చేసేయచ్చు. చేసిన తర్వాత కొంతమందికి మనం రెగ్యులర్గా సెల్ఫ్ డైలటేషన్ చేసుకోమని ఒక సలహా ఇస్తాం, ఆర్ ఎప్పటికప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వస్తే నెలకోసారో 2 నెలలకోసారో మనమే డైలటేషన్ చేయడం, అది అడ్వైస్ చేస్తాం. బట్ ఇది ఒక టెంపరీ మెజరే కాబట్టి దీనివల్ల అంత ఉపశమనం ఉండకపోవచ్చు. బట్ కొంతమందికి చాలా సివియర్గా స్ట్రక్చర్ ఫామ్ అయిన వాళ్ళకి ఆడవాళ్ళు, వాళ్ళలో కూడా ఓపెన్ ఆపరేషన్ అనే అవకాశం ఉంది, అది కూడా మగవాళ్ళు చేసినట్టుగానే చేయొచ్చు, దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సర్జరీస్లో లేజర్ ఆప్షన్స్ ఇట్స్ బెటరా లేదంటే ఓపెన్ ఆప్షన్ బెటర్ అంటారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేజర్ అనేది చాలా కామన్గా మనం వాడుతున్నాము. అందరి పరిజ్ఞానంలో ఉన్న నాలెడ్జ్ ఏంటంటే లేజర్ అంటే ఏదైనా ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనుకుంటున్నారు. బట్ మ్యాటర్ ఏంటంటే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్లో మనం లేజర్ వాడచ్చు వాడకపోవచ్చు. లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ అది. సో ఎండోస్కోపీ పద్ధతిలో చేసే ప్రొసీజర్లు కూడా దీనికి వర్తిస్తాయి, ఈ స్ట్రక్చర్ అనే సమస్యకు వర్తిస్తాయి. బట్ దాని సక్సెస్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొంత తక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్స్కి, చాలా చిన్న పొడుకున్న వాళ్ళకి, ఒక 1-1.5 సెంటీమీటర్స్ మాత్రమే పొడుకుపోయిన వాళ్ళకి మనం ఈ ఎండోస్కోపీ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తే కనుక 60-70% దాకా సక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఓపెన్ ఆపరేషన్ చేస్తే కనుక ఆ సక్సెస్ రేట్ 90% దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఆన్ ఎనీ గివెన్ డే ఓపెన్ ఆపరేషన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్. అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అవైలబుల్ మీరు సజెషన్. థ్యాంక్స్ అలాట్ సార్. యూ వెల్కమ్. థ్యాంక్ యూ.